ఆస్తి కోసం రాలే జగన్మోహన్ రెడ్డి, నీకు ఇచ్చిన ఆస్తి కోసం ట్రిబ్యునల్కు పోలే ఆయన. ఆయన కోర్టుకు పోయారని ప్రజలు అనుకుంటున్నాను, ప్రజలారా కోర్టుకు పోలేదు ఆయన. ఆయన పోయినది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు పోయినాడు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు పోయినాడు. ఏమని పోయినాడు ఆయన? నాకు పలానా ఆస్తులు ఉన్నాయి, నా ఆస్తుల్లో కొంత భాగాన్ని నా చెల్లెలకు నేను ప్రేమతో ఇవ్వడానికి అంగీకరించి ఒక ఇన్వాయిస్ చేసినాను, కాకపోతే ఆ ఆస్తులన్నీ కూడా కోర్టు వారి ఆదేశాల మేరకు ఈడీకి అటాచ్ అయినాయి కాబట్టి వాటిని విక్రయించడానికి, రిజిస్టర్ చేయించడానికి, బదలాయించడానికి లేదు కాబట్టి నా చెల్లెలకు అగ్రిమెంట్ మాత్రమే చేసి ఈ కేసులు పరిష్కారం తర్వాత నీకు చెందేతట్టని చెప్పి నేను రాసినాను. అయితే నాకు తెలియకుండా మోసం చేసి నా తల్లికి అబద్ధాలు చెప్పి ఆ ఆస్తులను బదలాయింపు చేసే ప్రయత్నం నా చెల్లెలు చేసింది, ఇది కోర్టు ధిక్కారం, నేను చేసినట్టు కాదు కాబట్టి ఈ ఆస్తులను, ఈ అగ్రిమెంట్ను రద్దు చేయండి అని చెప్పి లా ట్రిబ్యునల్కు వినాడు. దీని ఆంతర్యం ఆస్తుల కోసం కాదు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఆయనకు ఏర్పడకుండా, ఆయనకు ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి నీది కాని ఆస్తి కోసము, నీది కాని ఆస్తి కోసం, అన్న ప్రేమతో ఇచ్చిన ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపినావు తల్లి నువ్వు? ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లి నువ్వు? చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతావా? రేవంత్ రెడ్డితో చేతులు కలుపుతావా? సునీతమ్మతో చేతులు కలుపుతావా? నీవు, సునీతమ్మ, రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు నలుగురు కలిసి కుట్ర చేసి జగన్ను చిక్కుల్లోకి దొబ్బాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారు. మరొక 16 నెలల్లో, మరొక 2 సంవత్సరాలు ఆయన జైలుకు పంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావా? చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంది, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంది. నీవు తోడబుట్టిన దానివి, రక్తం పంచుకొని పుట్టిన దానివి, నీలో రాజశేఖర రెడ్డి రక్తమే ఉంది. ఎందుకు ఇంత నీచాని గుడిగడుతున్నావు నువ్వు? స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, తల జగన్మోహన్ రెడ్డిది, తల జగన్మోహన్ రెడ్డిది, కత్తి షర్మిలమ్మ, చెయ్యి చంద్రబాబు నాయుడు, చెయ్యి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చేతిలో ఉండే కత్తి షర్మిలమ్మ, నరికితే తల తెగి కింద పడాల్సినది జగన్మోహన్ రెడ్డిది. ఎంత నీచాన్ని ఒడిగట్టినావు తల్లి నువ్వు?